ఈరోజు మన రాష్ట్ర డీజీపీ గారికి మరి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గారి పైన నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం 2021 కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో మరి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అక్కడ ఉన్న ఎంపీడీఓ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ అనుచిత వ్యాఖ్యలు మేము తర్జుమా చేపిస్తే అవి భూత పదాలు సెక్షువల్ రిమార్క్స్ అనే దానిపైన వచ్చినాయి. అవి వాటిన పదాలు ఏంటంటే బాగా ఊపుతున్నావు, నువ్వు మళ్ళీ నెల వరకు వచ్చే వరకు నువ్వు ఒక తీరుగా కావాలి అంటే ఆ పదాన్ని వాడలేకపోతున్నా, ఒక తీరుగా కావాలి అనే పదాలు వాడింది. దీనిపైన నేను గత సంవత్సరము మరి జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన. ఆ ఫిర్యాదు చేసినప్పుడు వారు కేసు దాన్ని నమోదు చేసింది. నమోదు చేసి మరి వరంగల్ సిపి గారికి దీని మీద మీరు రిమార్క్స్ ఇవ్వాలని చెప్పి వారు మరి డైరెక్షన్ చేశారు వరంగల్ సిపి గారికి. దీనికి వరంగల్ సిపి గారు మరి ఫిర్యాదుదారు నేను వాళ్ళు నాకు నోటీస్ పంపారు, కమిషనర్ గారికి ఇద్దరికి ఒకటేసారి నోటీస్ పంపారు. కానీ నన్ను పిలవకుండా ఇప్పుడు కంప్లైంట్ మీద పంచెస్ తీసుకోరా, నా సాక్ష్యం తీసుకోరా, నా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా, ఆ రికార్డ్ మీద నా సంతకం ఉండాలి కదా, నా స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే ఈయన నాకు అసలు ఆ కేసు ఉందా లేదా అనేది కూడా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. నేను ఆర్టీఐ చేసిన, ఆర్టీఐ చేసిన తర్వాత నాకు ఈ జవాబు మొన్న పంపించింది. ఈ సిపి గారి సంతకం ఇందులో ఆయన తెలుగు యాస, తెలంగాణ యాస నాకు ఇవ్వాలని తెలిసింది. తెలంగాణ యాస ఊపుకుంటా నడుచుడు అని అంటే బాగా ఊపుతున్నావు, ఊపుకుంటా నడుచుడు, ఇంకా డాష్ 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 అనే పదాలు వాటికంట నువ్వు బాగా పనిచేస్తున్నావు అమ్మ, నిన్ను ప్రోత్సహించడానికి అనే పదాలంట, ప్రోత్సాహపరచడం, బాగా ఏది ఎంకరేజ్ చేయడం, గుర్తించడం అనే పదాలని కొత్త అర్థం ఈరోజు సిపి గారు చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా ఇప్పుడు వీడియో ఎవిడెన్స్ పైననే కంప్లైంట్ ఇచ్చిన, ఆమె స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక ఎంపీడీఓ ఆఫీసర్ పైన, అదే జిల్లాకు చెందినటువంటి మంత్రి ఆమె పైన అటువంటి లైంగికమైనటువంటి పదాలు వాడినప్పుడు నువ్వు మళ్ళీ స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? అవే ఎవిడెన్స్గా పెట్టి నువ్వు పంపొచ్చు కదా. పంపవు అంటే నీకు మీద మంత్రి ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి వల్ల ఈమె ఇక్కడ ఎంక్వైరీ సజావుగా జరగది కాబట్టి మంత్రిని పక్కన పెట్టాలని కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన, కానీ జరగలేదు. రెండవది మంత్రి స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి కదా, మంత్రిని పిలిచి ఇలా మంత్రి స్టేట్మెంట్ లేదు, మంత్రి సంతకం లేదు, ఈ రిపోర్ట్లో వీళ్ళు పంపిన రిపోర్ట్, ఢిల్లీకి పంపిన రిపోర్ట్లో సంతకం లేదు. లాస్ట్లో ఏం రాసిండ్రు, ఎంత ఘోరంగా అంటే నీ పని ఏంటి, నువ్వు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపాలి, కానీ సజెషన్ గురించి ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? హెన్స్ నో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇక ముందు ఏ చర్య తీసుకోదు, ఇన్ దిస్ పిటిషన్ ఇట్ మే బి డ్రాప్డ్, కేసు కూడా డ్రాప్ చేయాలని ఇచ్చింది. అరే మనం ఎటు చేసినాం? ఈరోజు ఇది ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు? ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరంటే కాజీపేట్ డిఎస్పీ గారు. ఈయన పేరు రాయాలి, కమిషనర్ గారు నేను చేసిన రాయాలి, విత్ కాజీపేట్ ఏసీపీ ఆయన ఇచ్చిన రూల్ ప్రకారము ఇన్ దిస్ రిగార్డ్ ఏసీపీ కాజీపేట్ వాజ్ డైరెక్టెడ్ టు ఎంక్వైరీ ఇన్ టు ది మ్యాటర్ అండ్ సబ్మిట్. అంటే ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరిగితే ఈ రిపోర్ట్ అంతా ఈయన ఇవ్వలేదు, డిక్టేషన్ ఈయన ఇచ్చిండు, ఇది డిఎస్పీ ఇచ్చిందని తప్పించుకుంటాడు. ఇలా జరుగుతుంది ఎందుకు? కింద ఉద్యోగాలు తప్పించుకుంటారు. ఈయనది ఏమవుతుంది? రేపు దీని మీద తప్పు రిపోర్ట్ పంపినని చెప్పేసి మొత్తం ఆగి బయటికి వెళ్తాం. మేము ఉక్కినట్టులం కాదు, రేపు రోడ్లు ఎక్కుతాం, మేము నెక్స్ట్ యాక్షన్ తీసుకోకుండా మేము ధర్నాలు చేస్తాం, రేపు రస్తా రోకలు చేస్తాం, ఇవన్నీ బయటకు వస్తాయి. మొన్న దిశ ఎన్కౌంటర్ జరిగింది అదే కదా, వాళ్ళ ఆఫీసర్లు అందరూ తప్పించుకుంటారు. ఇలా కింది ఉద్యోగాలు దెబ్బతింటారు. నువ్వు ఏసీపీని ఎంక్వైరీ ఆఫీసర్గా పెట్టినావు, ఈయనతోని మళ్ళీ నీ డిక్టేషన్ మొత్తం నువ్వు రాపించినావు. ఎవరికి? మంత్రికి అనుకూలంగా, ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రికి అనుకూలంగా ఈ రిపోర్ట్ రాపించారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు డీజీపీ గారికి అన్ని ఇచ్చిన, డీజీపీ గారు నిష్పక్షపాతంగా చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. నేను చెప్పినటువంటి పాయింట్లు మొత్తం ఇందులో నేను జతపరిచిన. వీడియో ఎవిడెన్స్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి మనకు ఎవిడెన్స్ అవసరం లేదు. నా పిటిషనర్ నేను, బక్క జడ్సన్ పిటిషనర్ నేను, నా స్టేట్మెంట్ తీసుకోలేదు, ఆ స్టేట్మెంట్ తీసుకోవాలి వెంటనే. మూడవది మన ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేట్మెంట్ తీసుకోవాలి, ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు కాదు, ఇవన్నీ తీసుకోవాలి. అప్పటి వరకు ఇవన్నిట్లో ఫెయిల్ అయింది కాబట్టి తరుణ్ జోషిని వెంటనే సస్పెండ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ అధికారిని వేసి మళ్ళీ దీని మీద కేసు కట్టి మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. మహిళల యొక్క మాన ప్రాణాలకు తెలంగాణ పోలీసు, ఇక్కడ మంత్రిలో ఉన్నా లేకుండా ఒకటే, తెలంగాణ పోలీసు ప్రాముఖ్యత ఇస్తుందనేసి తెలంగాణకు చాటి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాతో పాటు లక్ష్మణ్ గారు, హరి గారు, వేణు గారు ఉన్నారు. థ్యాంక్ యూ.